हाय नमस्ते नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी मनम इप्पुडु तिरुपति पट्टणंलोनी रामानुजं सर्किल दग्गर गरुडा फ्लाईओवर दग्गर उन्नामु चाला मंदी तिरुपति पट्टण प्रजलु गानी राष्ट्रंलोनी चाला मंदी कूडा इप्पटिके ऊहागानालु चाला मंदी गरुडा फ्लाईओवर पडिपोयिंदनि चेप्पेसि ऊहागानालु चेप्पुकुंटुन्नारु चाला चाला रांग इंफर्मेशन अदि मीकु उन्न वास्तवालु एंटो ई वीडियोलो मीकु चेबुतानु प्लीज वाच द वीडियो ఈ రోజు మధ్యాహ్నం 1:30 ఒక టిప్పర్ లారీ రామానుజం సర్కిల్ మీద నుండి బస్టాండ్ వైపుకు వెళ్తున్నది. ఆ వెళ్ళేటప్పుడు రిలయన్స్ మార్ట్ ఎదురుగా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన ఒక ఆర్చ్ ఉండేది. ఇక్కడ మీరు ఆ సన్నివేశాలను కూడా చూడవచ్చు. ఆ ఆర్చ్ టిప్పర్ లారీ తగిలి ఆ ఆర్చ్ పడిపోయింది. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ ఆర్చ్ని నిర్మించారు. అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ కోసం నిర్మించిన ఆర్చ్ అది. కావున ఎవరు అపోహలు చెందవద్దండి. గరుడా ఫ్లైఓవర్కు ఎటువంటి నష్టం వాటిల్ల లేదు. గరుడా ఫ్లైఓవర్ పడిపోలేదు. ఇది తిరుపతి ప్రజలు రాష్ట్రంలోని ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుండి కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాను. మీరు ఈ వీడియోలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన వాస్తవాలు కూడా చూడవచ్చు. ఆర్చ్ పడిపోయిన వితిన్ 1 అవర్లో ఇక్కడ రోడ్డు క్లియర్ చేయడం కూడా జరిగినది. ఇదే ప్లేస్లో ఆర్చ్ ఉండేది. ఇంతకుముందు మీరు చూస్తున్నారు కదా, ఈ దిన్నిపైన ఆర్చ్ ఉండేది. రోడ్డుకు అటు సైడ్ నుండి ఇటు సైడ్ వరకు ఆర్చ్ ఉండేది. ఆ పడిపోయిన ఆర్చ్ని వితిన్ 1 అవర్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఈ గరుడా ఫ్లైఓవర్కి పనిచేస్తున్న కార్మికులు ఇద్దరూ కలిసి వితిన్ 1 అవర్లో క్లియర్ చేయడం జరిగింది. ఆ పడిపోయిన ఆర్చ్ యొక్క సన్నివేశాలను కూడా మీరు చూడవచ్చు. ఆ పడిపోయిన ఆర్చ్ని తీసి రోడ్డుకి అవతల వైపు పెట్టున్నారు. ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారి చేత ఇంటర్వ్యూ తీసుకుందాం. ఈరోజు తిరుపతి పట్టణంలో గరుడా ఫ్లైఓవర్ రిలయన్స్ మార్ట్ ఎదురుగా అందరూ పడిపోయింది, ఏదో గందరగోళం జరిగిపోయిందని అంటున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇదే ప్లేస్లోనే ఈ ఆర్చ్ అనేది ఉన్నింది. ఈ ఆర్చ్ పడిపోయిన వెంటనే 1 అవర్లో క్లియర్ చేశారు. ఇక్కడ మనకి సార్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు. సార్ని కూడా ఏం జరిగింది, యాక్చువల్ ఉన్న విషయం ఏమో కనుక్కుందాము. సార్ నమస్తే. సార్ సార్ ఏం జరిగింది సార్, ఇక్కడ ఏం జరిగింది, వాస్తవ పరిస్థితి ఏమి? ఈరోజు మధ్యాహ్నం 1:30 అవర్స్కు రామానుజ సర్కిల్ నుంచి బస్టాండ్కి ఒక టిప్పర్ వచ్చింది. టిప్పర్ సంబంధించిన లిఫ్ట్ బై టెక్నికల్ ప్రాబ్లం వలన పైకి రావడం వలన ఆ యొక్క లిఫ్ట్ వచ్చేసి మన టీటీడీకి సంబంధించిన ఆర్చ్కి తగలడం వలన అది కొలాప్స్ అయింది. ఆ టైంలో ఇట మన వెహికల్ పోతున్నది, వెహికల్ మీద పడింది. వెహికల్లో ఎటువంటి ఎవరికి డ్యామేజ్ ఏం లేదు. బట్ ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయిపోయి అంతా రిమూవ్ చేసేసి ట్రాఫిక్ని క్లియర్ చేసినాం. ఎంతసేపట్లో క్లియర్ చేశారు సార్? ఒక 1 అవర్ పట్టింది. 1 అవర్లో క్లియర్ చేసినాం మొత్తము. మీకు ఎవరైనా హెల్ప్ చేశారా సార్? ఫ్లైఓవర్ సంబంధించిన ఆప్కాన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళ టెక్నికల్ టీమ్ మొత్తం వచ్చింది సార్. వాళ్ళ యొక్క సహాయంతో ఇమీడియట్గా మొత్తం రిమూవ్ చేసేసినాం. అంటే ఓన్లీ ఆర్చ్ మాత్రమే పడింది అంటారు సార్? ఓన్లీ ఆర్చ్ మాత్రమే పడింది సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు తిరుపతి ప్రజలకు, ఇక్కడ వాహనాలు వెళ్ళి రహదారిలో వెళ్ళి స్థానికులకు కూడా చాలా మేలు చేశారు. వితిన్ 1 అవర్లో ఈ ఇక్కడ పడిపోయిన ఆర్చ్ని ఎత్తేశారు. ప్రజలు ఎటువంటి అపోహలు పోకుండా ఈ ఇన్ఫర్మేషన్ను ఇమీడియట్లీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడ పనిచేస్తున్న ఫ్లైఓవర్లో పనిచేస్తున్న వర్కర్స్కి, ఆర్ఫాన్ డిపార్ట్మెంట్ వారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. ప్రజలకు మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, చాలా వాస్తవాలు చెప్పారు కూడా. చాలా చాలా థ్యాంక్స్ సార్. యువర్ గుడ్ నేమ్ సార్? మై నేమ్ ఇస్ అబ్బన్న, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ తిరుపతి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, తిరుపతి పట్టణంలో రామానుజం సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ పడిపోయిందని చెప్పేసి చాలామంది వార్తలు చెప్తున్నారు. ఇక్కడ రిలయన్స్ మార్ట్ ఎదురుగానే మీరు ఇక్కడ చూడవచ్చు, రిలయన్స్ మార్ట్ బస్టాండ్కి వెళ్ళే దారిలో బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జికి, రిలయన్స్ మార్ట్కి ఆపోజిట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్లోనే ఒక ఆర్చ్ ఉండేది. ఈ ఆర్చ్ పడిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఇక్కడ వర్క్ చేస్తున్న ఫ్లైఓవర్కి వర్క్ చేస్తున్న వర్కర్స్ వితిన్ 1 అవర్లో క్లియర్ చేశారు. అందరికీ అభినందనలు తెలుపుతుంటున్నాము. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.